ఇడ్లీ సాంబార్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న కందిపప్పు 150 grams, ఆనియన్ 2, టమాటా 2, పచ్చిమిర్చి 2, చింతపండు 40 grams, మినపగుళ్ళు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 6, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా, బెల్లం 20 grams, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత. ఇడ్లీ సాంబార్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేసి 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో తీసుకోవాలి. మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న దినుసులు వేసి మెత్తగా పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఉడికించుకున్న కందిపప్పు 1 లీటర్ వాటర్ పోసి కలుపుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి వేసి కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ వరకు బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మసాలా పేస్ట్ వేసి పసుపు, ఉప్పు, బెల్లం వేసి కలుపుకొని మరొక 10 నిమిషాల పాటు బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు చింతపండు రసం, కరివేపాకు వేసి కలుపుకొని మరొక 5 మినిట్స్ వరకు మరగనివ్వాలి. ఇప్పుడు మరో ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, ఇంగువ వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు పోపును సాంబార్లో వేసుకొని ఒకసారి కలిపి ఇడ్లీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ సాంబార్ రెడీ.